కిలో మటన్ 1000 రూపాయలు దాకా చేరుకుంది. ఇప్పటికి చాలా చోట్ల 800-850 రూపాయలు కిలో ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే 1000 రూపాయలు అమ్ముతున్నారు. ఇంత కార్తీక మాసం పోతే 1000 రూపాయలు దాటుతుంది అని అంటున్నారు. సో ఎందుకు అంటే కార్తీక మాసంలో మాంసాహారం కూడా తినేవారు ఆ మాసంలో మాత్రం దైవభక్తితో తినరు. అందువల్ల కార్తీక మాసంలో డిమాండ్ మటన్ కు గణనీయంగా తగ్గుతుంది నాన్ వెజ్ కు. సో అందువల్ల కార్తీక మాసం అనంతరం 1000 రూపాయలు దాటబోతోంది అని. సో మరి ఈ పరిస్థితి ఎందుకు ఉంది? గతంలో మనం చూసాం బర్డ్ ఫ్లూ వచ్చిన సమయంలో చికెన్ తినడం బాగా తగ్గింది గనక మటన్ కు భారీగా డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి. కరోనా టైం లో ఇమ్యూనిటీ గురించి బాగా చర్చ జరిగింది గనక ఆ టైం లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ కావాలి అని చెప్పి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కూడా పోస్ట్ కోవిడ్ పీరియడ్ లో ఇమ్యూనిటీ పెరగాలి కనుక హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ కొరకు డిమాండ్ పెరిగిన మాట మనం చూశాం. సో ఈ డిమాండ్ సప్లై లో వచ్చినటువంటి తేడాల వల్ల మన దగ్గర మటన్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతోంది. సో ఇది మధ్య తరగతి ప్రజలకు మటన్ దూరం చేస్తోంది, పేద ప్రజలకు ఇంకా ఎక్కువ దూరం చేస్తోంది. ఎందుకంటే మన ఇండియన్ సొసైటీ ఏ హైలీ మీట్ కన్స్యూమింగ్ సొసైటీ. మెజారిటీ ప్రజలు భారతదేశంలో మాంసాహారులు, శాకాహారులు ఆధిపత్యం చెలాయించడానికి చూస్తూ ఉంటారు. శాకాహారం అనే శాకాహార ఆధిపత్యం కొరకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంటాయి, కానీ రియాలిటీ మాంసాహారం తినేవారే మెజారిటీ. అందులో భారతదేశ ఆహార అలవాట్లపైన అధ్యయనం జరిపిన అనేక సర్వేలు చెప్తున్నాయి. అందులో తెలంగాణ ఇది హైలీ మీట్ కన్స్యూమింగ్ సొసైటీ. సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇది కేంద్ర భారత ప్రభుత్వం జరిపే సర్వే. సో ఈ సర్వే ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 డేటా చూస్తే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా చూస్తే ఇండియాలో మెజారిటీ కన్స్యూమ్ నాన్ వెజ్. మెజారిటీ ప్రజలు మటన్ తింటారు, మటన్ తినని వాళ్ళు కూడా చికెనో ఫిష్ో ఎగ్గో తింటారు. సో ఈ ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 డేటా ప్రకారము సగటు భారతీయుడు వారంలో ఒక్కరోజైనా ఏదో ఒక మాంసాహారం తింటాడు. సో అది మీకు ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఏదో ఒక నాన్ వెజ్ తింటాడు. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ తినేవారు ఇండియాలో మోర్ దెన్ 50% అని చెప్పి మీకు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే చెప్తుంది డేటా. ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. ఇందులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, దాదాపు మొదటి స్థానం ఉంటుంది. 73% మేజర్ స్టేట్స్లో ఇండియా తెలంగాణ నెంబర్ 1. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారం, మీడియాలో రిపోర్ట్ అయిన ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా ప్రకారము 73% ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ వారంలో ఏదో ఒక్క రోజన్న కనీసం ఏదో ఒక మీట మాంసమైనా తింటారు. సో అంత ఎక్కువ. సో ఆ లెక్కన చూసుకుంటే మన దేశ మన తెలంగాణలో శాకాహారులు మరీ మైనారిటీ. కానీ ఇవాళ మటన్ ప్రైసెస్ తెలంగాణలో 1000 రూపాయలు దాటడం అంటే ఇది కోట్లాది మంది ప్రజల ఆహార స్వేచ్ఛ పైన ఒక పెద్ద అటాక్. ఎందుకంటే ఇప్పుడు మటన్ తిన్న ఈ కాస్ట్ పెట్టలేక వారి న్యూట్రిషన్ లెవెల్స్ పైన ప్రభావం పడుతుంది, వాళ్ళ ఫుడ్ చాయిసెస్ పైన ప్రభావం పడుతుంది. మరి ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లైలో తేడా వచ్చింది, డిమాండ్ ఉన్నంతగా సరఫరా అయితలేదు అని. ఎందుకంటే ఇది నాకు గుర్తు, ఈ గొర్రెల పంపకం పథకం ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ ఒక లెక్క చెప్పాడు. నేను ఆ రోజు కూడా దాన్ని ఆహ్వానిస్తూ అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను. చాలామందికి ఇది సంక్షేమ పథకంలాగా అనిపిస్తుంది, కానీ దాంట్లో కేసీఆర్ అప్పుడు పదే పదే చెప్పిన లాజిక్ ఏంటి అంటే చాలా ఆసక్తికరమైన లాజిక్ చెప్పాడు. సో కొన్ని వందల ట్రక్కుల గొర్రెలు మేకలు తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయని ఇవాళ పత్రికల్లో చదివిన లెక్క 600 ట్రక్కుల గొర్రెలు మేకలు తెలంగాణకు వస్తాయని. ఎందుకంటే తెలంగాణలో ఉన్న గొర్రెలు మేకలు సరిపోవు, తెలంగాణలో తినే మాంసం ఎక్కువ, మటన్ ఎక్కువ, సప్లై అయ్యే షీప్ అండ్ గోట్స్ తక్కువ. ఎందుకంటే చికెన్తో పోలిస్తే మటన్ ఈల్డ్ తక్కువ. ఇప్పుడు ఒక కిలో గొర్రెనో మేకనో కిలో ఉంటే అందులో 50% మాత్రమే మటన్ వెళ్తుంది, చికెన్లో అయితే 70% ఎబో మటన్ వెళ్తుంది. సో అందువల్ల మన దేశ మీకు ఈ మటన్ సప్లై పెంచాలి, అందుకొరకే నేను ఈ గొర్రెల పథకం పెడుతున్నాను. దీనివల్ల మన యాదవులు పెద్ద ఎత్తున అద్భుతమైన సంపద సృష్టిస్తారు, వారు బాగుపడతారు, తెలంగాణ ఎకానమీ బాగుపడుతుంది. ఒక మీట్ ఇంపోర్టింగ్ స్టేట్,
అంటే ఇతర రాష్ట్రాల నుంచి మా మట బీట్ ను దిగుమతి చేసుకునే రాష్ట్రానికి కాస్త నేను స్వయం సమృద్ధి చేస్తాను దీని వల్ల యాదవులకే కాదు షీప్ గ్రోయర్స్ కే గొర్రెల పెంపకందారులు మేకల పెంపకందారులకే కాదు దీని మాంసము అమ్ముకునే వారు ప్రాసెసింగ్ చేసేవారు ఇలా అనేక మందికి ఇది ఉపాధి కూడా కల్పిస్తుంది అని కూడా చెప్పారు సో ఇదంతా చాలా ఇంట్రెస్టింగ్ లెక్క మరి ఆ గొర్రెల పెంపకం పథకం అమలైంది మరి ఏమైంది అయినా డిమాండ్ అండ్ సప్లై ఎందుకు ఈ తేడా ఉంటుంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి నిజంగా ఎన్ని గొర్రెలు పంపిణీ చేశారు ఆ గొర్రెలు ఎన్ని గొర్రెల్ని సృష్టించాయి నిజంగా మేకల గొర్రెల పెంపకందారులకు గొర్రెలు ఇచ్చారా గొర్రెలు ఇచ్చినట్టు రాసుకున్నారా గొర్రెలకు అంతకు డబ్బులు ఇచ్చారా సో గొర్రెల మందలకు ఏమైనట్లు ఆ తర్వాత ఆ మందలు వాళ్ళు పెంచారా అమ్ముకున్నారా ఎందుకంటే ఒక పథకం ఏం జరిగింది అనేది ఒక అనాలసిస్ జరగాలి నాకు తెలియదు ఈ డేటా ఎక్కడా నాకు రాలేదు కానీ ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లు ఈ గొర్రెల పెంపకం పథకం అద్భుతంగా విజయవంతమైతే తెలంగాణ ఇవాళ ఇప్పటికీ మీట్ ఇంపోర్టింగ్ స్టేట్గా ఉండదు డిమాండ్ అండ్ సప్లైలో ఇంత తేడా వచ్చి 1000 రూపాయల కిలో ఉండదు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి సమీక్షించాలి నిజంగా గొర్రెల మేకల పెంపకం ఏ స్థాయిలో తెలంగాణలో పెరిగింది ఈ షీప్ ఎకానమీ ఏ స్థాయిలో గోట్ ఎకానమీ తెలంగాణలో ఎంత పెరిగింది ఇంకా ఎంత అవసరము దీనివల్ల మన యాదవ బిడ్డలకు సంపద సృష్టి మాత్రమే కాదు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి జరుగుతుంది తెలంగాణ ప్రజల ఆరోగ్యానికి పౌష్టికాహారానికి కూడా గ్యారెంటీ ఉంటుంది తెలంగాణలో ఉపాధి కల్పనకు కూడా దోహదపడుతుంది.